అరే మనం ఇద్దరం అనుకోని ఏం చేస్తాంరా, మన లిటిల్ స్టార్ ని యూత్ని కలిసి మాట్లాడుకొని పెద్ద గంప పెట్టాలా, దాది మాత్రం ధూమ్ ధామ్ ఊపాలా. ఊపుతా ఊపుతా ఏం ఊపుతావు, పోయినసారి గణపతికి పైసలు వేయాలలేవు, ఇద్దాం పైసలు మిగులుతాయి, మిగిలేవు మిగులుతా ధూమ్ ధామ్ వేద్దాం. సరే మరి పోయి మన గ్యాంగ్ కలుద్దాం, పోయి మంచిగా మీటింగ్ పెడదాం, ఏం ఓళ్ళోళ్ళు ఏం కథ అన్నీ తెలుసుకుందాం. అట్లాగే మన పైసలద్దా, ప్రతిసారి ఆళ్ళే పెద్ద గణపతి తెచ్చున్నారు, మనం దేవద్దా అని. అరే నువ్వు అన్నది కూడా కరెక్టే రా, పోయినసారి మానకన్నా పెద్ద తెచ్చిర్రు, మన ఇజ్జత్ తీసిర్రు, మన ఇజ్జత్ అంతా ఓటీరు. అదకన్నా పెద్ద గణపతి ఎత్తున్నాం, మన ఇజ్జత్ మనం కాపాడుకోరా. గణపతి ఎట్టుడు అంతే అబ్బబ్బు అంత ఇజీ కాదు, ప్లాన్ పద్ధతి ఉండాలా. ఏంటి బాబన్న ఇంకోసారి? గణపతి ఎట్టుడు అంతే అబ్బబ్బు అంత ఇజీ కాదు, ప్లాన్ పద్ధతి ఉండాలా. ఇప్పుడు అందుకే అందరిని పిలిపించిన, ఏమన్నా ఉండి ఇప్పుడే మాట్లాడవరు పెద్దగా. తమ్ముడు సెటిల్మెంట్ బయటకు వచ్చిన ఏం బ్రో, నేను లేదే మీటింగ్ పెట్టిర్రు. అన్నది మీటింగ్ ఏ మీటింగు? నేనేమన్నారా? మీటింగ్ మరి నువ్వేమన్నావురా? మీటింగ్ టింగ్ ఉన్నది కదా. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఇప్పుడే వేల మాసినాం రా దాకు. ఏంద్రా టింకు ఎట్లా నడుస్తుంది మన యూత్ మీటింగ్? ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం, ముందట్టుకోదాం. ఏ కదా మన యూత్లు ఇప్పుడు ఒకళ్ళం ప్రెసిడెంట్గా ఎన్నుకుందాం. అదేదో నువ్వేమన్నా చూడరా టింకు? అదే నేను ప్రెసిడెంట్ ఉంటా, నేను క్యాషియర్ ఉంటా, సెటిల్మెంట్ చూసుకుంటా. అదే సార్ డీజే బాక్సులు కొనేది ఉన్నాయి. అరే శ్రీకాంత్ చేతిలో షిల్లి కావాలి, నువ్వు బాక్సులు కొందాం అంటున్నా, ఫస్ట్ పైసలు జమా కానీ నెక్స్ట్ చూద్దాం. సరే మరి రేపటి నుంచి కింద అందరు రేపు పొద్దుగోళ్ళు ఇవ్వగానే రాలి. సరే అబ్బాయి ఇంకా పూజ వచ్చిందండి, గణపతి పూజ వచ్చిందందరూ యాదైపోయారు మీకు, అందరు కూడా అయిపోయినాక వచ్చారు. మీరు ఏం చెప్తున్నారు? అందరూ ప్రతి ఏం లాభం రా, వాటింటలేరు. ఇంకా ఇప్పుడు టైం అయిందారా, పోదాం ఇప్పుడు చెందాక తిరుగుదాం. అయ్యే వందలు రాపిచ్చాడు దాకా ఊకునేది తెలియదు. రాపిద్దాం రాపిద్దాం, అందరి దగ్గర వసూలు చేద్దాం ఇవాళ పైసలు. ఈసారి పైసలు కాకుండా ఏంపీ కాలేదు, మన శ్రీకర్ ఆడున్నాడు, శ్రీకర్ అని 9 రోజులు పూజిస్తే అయిపోయాయి. మన రోజులు అడ్లు ప్రసాదాలు పెడతారా? ఎంత ఉన్నాయి అసలు పెడతాడు ఇంతే? ఏ టింకు నాడు పోదాం. ఎందుకు అత్తమే చంద కోసం వస్తావు, కమా మాట్లాడుతున్నావు? ఏం చందలరా, ఇప్పటికే మస్తు మంది రాసిన, ఇక తీసుకోరు 11 రూపాయలు. 11 రూపాయలకి ఏమైతే కొబ్బరికాయ కూడా రాదు. తాళం ఉన్నారు నర్ర వేరండి పోదాం. అన్న దగ్గర చందరయ్య చందనా, 2 నిమిషాలు తీసుకొస్తా. ఇంత పైసలు గున్నచ్చినేమ్రా,
గిన్నె వచ్చినాయి కాలు అన్ని నొప్పినాయి కానీ పైసలు మాత్రం కొన్ని వచ్చినాయి. అదే తిరిగి తిరిగి నాకు ఆకలి అవుతుంది. మా నా బాధ వాళ్ళకి చెప్పలేరా.